మార్చిలో ప్రవేశపెట్టి బడ్జెట్ సీఎం కేసీఆర్ ఆఖరి బడ్జెట్ అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అర్హత ఉన్న దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్న హామీని కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. చివరి బడ్జెట్ లో అయినా దళితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు ఉత్తమ్. ఇప్పుడు మార్చి 12-13 మొదలయ్యే బడ్జెట్ కేసీఆర్ కి ఆఖరి బడ్జెట్. మేము ఏంటి పని చేస్తున్నాం అంటే ఈ 3 ఎకరాలకి అర్హత ఉన్న 7 లక్షల దళిత కుటుంబాలకి 3 ఎకరాలు కొనుగోలు చేసి ఇవ్వడానికి బడ్జెట్ పెట్టాలి. అవునా కదా? ఇప్పుడు 4 ఏళ్ళైపోయింది, ఇది ఆఖరి సంవత్సరం. ఆయన ఎన్నుకునేది 5 ఏళ్లకే. ఆ తర్వాత శాశ్వతంగా తెలంగాణ ప్రజలు ఇంటికి పంపిస్తారు. ఆయన మళ్ళీ వచ్చేది లేదు. మరి ఆఖరి సంవత్సరంలోనన్నా అర్హత ఉన్న 7.5 లక్షల దళిత కుటుంబాలకి 3 ఎకరాలు కొనుగోలు చేసి ఇవ్వడానికి బడ్జెట్ లో కేటాయింపు చేయాలి.